మునిగోడు రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి సీఎల్పీ నేత బట్టి విక్రమార్కర్ ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్, రాజగోపాల్ రెడ్డికి సంబంధించి స్ట్రాటజీ అనుకోవచ్చా, డిఫెన్స్ అనుకోవచ్చు? రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంతో సాధ్యమైనంత వరకు మా సీనియర్ శాసనసభ్యుడు కాబట్టి అతను పార్టీలో ఉంచుకోవటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తాం, నాయకత్వం కూడా ప్రయత్నం చేస్తా ఉంది. సహజంగా దాదాపు ఉంటాడనే మేము పాజిటివ్గా ఆశిస్తాం. మీరు అంతా బుజ్జగిస్తున్నారు, లోపల కూడా ఏమైనా మనస్పర్ధలు వచ్చినాయి అనుకోవచ్చు? మనస్పర్ధలని నేను అనను, కానీ ఎక్కడో దగ్గర ఆయన మనస్తాపానికి గురయ్యాడు. మా శాసనసభ్యుడే కాబట్టి, మా కుటుంబ సభ్యుడు కాబట్టి మనస్తాపానికి గురైనప్పుడు ఆ ఇంటి పెద్దలుగా మా అందరు బాధ్యత ఏంటంటే అతను మాట్లాడి ఆ మనస్తాపం ఏదైనా ఉంటే దాన్ని పరిష్కారం చూపించి మీకు సముచితమైనటువంటి గౌరవం పరిస్థితులు ఉంటాయని చెప్పి పార్టీలో కొనసాగించడం కోసం పార్టీ పెద్దలుగా మా నాయకత్వం చేసే ప్రయత్నం అంతా చేస్తుంది. సో మీరు చెప్పినా వినకపోయినా సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు? ఇది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. మేము అసలు మా పార్టీలోనే ఉంచుకోవాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మీరు సస్పెండ్ చేస్తారా అనే ప్రశ్న అది ఉత్తమమే కాదు కదా. ఇప్పుడే సో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ బీజేపీ అంటున్నారు, దానికి మీరేమంటారు? టీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ అనేది అందరూ తెలిసినటువంటి వస్తు. కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని విడదీసి బయటికి లాక్కొని అందులో ఏదో కొద్దిగా మేము నిలబడాలని బీజేపీ ప్రయత్నం చేస్తాం. సో ఆ బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉండి ఆడుతున్న నాటకం ఇది.